రోజు టీవీలో కనబడాలి, రోజు పేపర్లలో కనబడాలి, నేను ఎప్పుడూ జనంలో నానాలి. ఎందుకంటే నియోజకవర్గంలో నా ప్రజల దగ్గరికి వెళ్ళలేను, ఆ ప్రజలకి ఏమీ చేయలేను. అట్లాంటప్పుడు ఈ పేపర్లు టీవీల ద్వారానే గెలిచేయాలనుకుంటుంటారు రఘురామ కృష్ణరాజు గారు. అందుకోసం అటెన్షన్ సీకర్, టీవీలు, ప్రెస్ మీట్లు, ఇది లేకపోతే రచ్చబండ అంటూ ఆయనకి ఆయనే లైవ్లు, సోషల్ మీడియా, ఇదే ప్రపంచంగా బ్రతికేస్తుంటారు. ఢిల్లీలో కూర్చుని ల్యాబింగ్లు చేసుకుంటుంటారు, మిగతా అదంతా ఇచ్చేస్తుంటారు. అందులో భాగంగా తాజాగా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో వేసిన పిటిషన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన బంధుగణానికి వివిధ కంపెనీలకు కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు గురువారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. వ్యక్తిగత హోదాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు చట్టవిరుద్ధ నిర్ణయాలతో జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్, భారతీయ సిమెంట్స్తో పాటు వివిధ మద్యం కంపెనీలు విజయసాయిరెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు అవినీతి మార్గంలో ప్రజాధనాన్ని కట్టబెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ ఆయన బంధుమిత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమ నిర్ణయాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాను దుర్వినియోగం చేశారని, ఆయనతో పాటు ఆయన ఆప్తులు అనుచిత మార్గంలో ఆస్తులు ఆర్జించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని రఘురామ కోరారు. జగన్ చీఫ్ సెక్రటరీ, కార్యదర్శులు తీసుకున్న చర్యలు ఆశ్రిత పక్షపాతంతో కూడుకొనవని ప్రకటించాలన్నారు. ఉన్నతాధికారులు అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఇది ఆయన వేసినటువంటి పిటిషన్. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి.